ఎవరే బక్రగడు నేను సూర్య ఫాదర్ని ఏంటి నమ్మకం లేదా వచ్చి మావిని అడుగు సారీలు తర్వాత సూర్య ఇంటో లేడు వచ్చిందా చెప్తాను ఫోన్ పెట్టే ఏమే అన్నం పెట్టు ఏంటండి కొత్త అలవాటు కొత్త అలవాటు అంటే రోజు తినేది అన్నమే కదా మీ కొడుకు రాకుండా మీరు ఫోన్ చేయరు కదండి వీడొకడు ఏ రోజు భోజనానికి టైం కి రాడు ఓకే హలో दूर సెల్ఫోన్ దగ్గర పెట్టుకోవాలని వాడికి తెలియదు అయ్యో ఊరుకోండి మావగారు వింటారు అంకుల్ ఆయన రాగానే ఏమన్నా చెప్పాలా కడుపు మండిపోతుందని చెప్పు దేనికి అంకుల్ ఆకలి భరించలేక కనీసం భోజనానికైనా వస్తారా అడగనుకో భోజనమా అది నాతో ఇక్కడ సరే అంకుల్ ఎలానే పంపిస్తాను కడుపు మండిపోతుందని అన్నారు కదా దానికి ఆయన వచ్చేలోపు ఒక గ్లాస్ మజ్జిగ తాగండి కడుపు చల్ల పడిపోతుంది ఈ ఆయుర్వేద సలహాలే నాకు వద్దు వెంటనే వాడిని రమ్మని చెప్పు ష్యూర్ అంకుల్ ఈ రోజు సూర్య వాళ్ళ ఇంట్లో కర్ఫ్యూ ఫైరింగ్ ఆర్డర్స్ మన వాడి పరియా ఏమైందండి ముందు అన్నం పెట్టు అబ్బాయి కూడా రానివ్వండి అన్నం పెడతావా లేదా ఎప్పుడు లేని ఇంత కోపం వచ్చింది ఏంటండి మీకు చూసావా వాడిని దొరు భోజనం రాలేదు వాడి మీద ఎందుకు విసుకుంటారు వాడంటే మీకు ప్రేమ లేదా వాడంటే నాకు ప్రేమ ఉందే కానీ వాడి ప్రేమే ఎక్కడో ఉంది ఆపండి ఆ మాటలు నా కొడుకు అయోధ్యరాముడు అయోధ్యరాముడు కాదు అయోగ్యరాముడు అసలేమైంది మీకు ఇవేళ ముందు అన్నం తిన్నే చెప్తా ఏంటండి ఇది గోంగూర పచ్చడి హైడడి ఏంటి ఈ రోజు కొత్త అలవాటు ఏంటమ్మా మీ ఆయన క్రమశిక్షణ లేకుండా తింటున్నాడు తింటం కాదు మింగుతున్నా కోపం దిగమింగుతున్నా తినేది ముద్దలు కదా కోపం మింగుతున్నాను అంటావు ఏంటి ఆర్గ్యుమెంట్ లాపో పార్కొడ వడించవే కూర్చోరా వద్దమ్మా నాకు తినాలనిపించట్లేదు ఎందుకు అనిపిస్తుంది అరగంట లోపు రెండు సార్లు ఫోన్ చేయాలంటే ఎవరికైనా కష్టమే ఏంటండి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు ఏమైంది మీకు తిన్నాక చెప్పనా మధ్యలో ఆపి చెప్పనా ఆపి చెప్పండి పర్వాలేదు ఫోన్ చేస్తే ఎత్తవేంటరా ఫోనా మీరు ఎప్పుడు చేశారు రిసీవ్డ్ కాల్స్ లో ఉంటుంది చూడు ఓ ఎస్ ఏంట్రా ఫోన్ మిస్ అయిందా మిస్ దగ్గరే నీ ఫోన్ ఉందా జస్ట్ మినిట్ చూసావా అయోధ్య రాముడు అన్నావు మా మావగారు అది సూర్య వాళ్ళ ఫాదర్ చెప్పండి అంకుల్ అంకుల్ కాదండి నేను సూర్యని ఏమిటి విషయం నా సెల్ ఫోన్ ఇవ్వకుండా వెళ్ళిపోయారంటండి ఏంటండి మీ ఉద్దేశం మిసల్ మీరే మర్చిపోయి నేను ఇవ్వలేదంటారేంటి నేను కావాలని ఇవ్వలేదంటారా కాజీ దేవుని ఇవ్వలేదంటారా చచ్చా నా ఉద్దేశం అది కాదండి నా సెల్ మీ దగ్గర ఉండిపోయింది కదా పోనీ ఓ హెల్ప్ చేస్తారా హెల్పా అవునండి నేను ఒక అడ్రస్ చెప్తాను ఆ సెల్ అక్కడ తీసుకొచ్చి ఇచ్చారంటే ఏంటండి నా మీద మీ ఒపీనియన్ ఆ రోజు నా చేతులతో పెళ్లి చేయాలి రమ్మన్నారు నేను మీ లవర్ నైనట్టు ఆ పని చేయి ఈ పని చేయని నా చేత చాలా పనులు చేయించారు సరే పోలేని అడ్జస్ట్ అయ్యాను ఇప్పుడు నేనేదో మీ పెళ్ళాన్ని అయినట్టు అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి అని కమెంట్ చేస్తున్నారేంటి అయ్యి బాబోయ్ మీరు మరీ అంత స్పీడ్ గా అపార్థం చేసుకుంటే ఎలా అండి పోనీ మీ అడ్రస్ చెప్పండి నేను అక్కడికి వస్తాను ఏదో ఒక కారణం పెట్టుకుని రోజు నన్ను కలవాలని చూస్తున్నారు అదేంటండి మీరు రాక నేను రాక నా సెల్ నా దగ్గరికి ఎలా వస్తుంది ఎవరు ఇంకెవరు నీ కోడలు విను విను హలో రోడ్ క్రాస్ చేసే వాళ్ళకి హెల్ప్ చేయటం సూసైడ్ చేసుకునే వాళ్ళని కాపాడి పెళ్లి చేయటం స్ట్రీట్ ఫైట్ చేయటం కాదు మిస్ అయిన సెల్ని ఎలా రాబట్టుకోవాలో సెల్ ఉన్న అమ్మాయిని ఎలా పట్టుకోవాలో కూడా తెలుసుకోవాలి హలో హలో మిమ్మల్ని పట్టుకోవడం నాకు చాలా ఈజీ పట్టుకుంటా పట్టుకుంటా మిమ్మల్ని ఎలా పట్టుకోవాలో ఎక్కడ పట్టుకోవాలో నాకు బాగా తెలుసు చూసావా మీ అయోధ్యరాముడు ఎన్ని డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నాడు మీకు అంత ఈజీ అయితే పట్టుకోండి ఓకే మీరు మరీ అంత ముచ్చట పడితే మీ సరదా నేనెందుకు కాదంటాను పట్టుకుంటా